వరద సాయం కోసం బాధితులు మళ్ళీ రోడ్డెక్కారు. ఉదయం నుంచి మీసేవ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. సిటీ అంతా ఇదే సిచ్యువేషన్. గంటల పాటు నిల్చున్నా అప్లికేషన్లకు మోక్షం రాలేదు. చిన్న పిల్లలతో తల్లులు వృద్ధులు నానా కష్టాలు పడ్డారు. గంటల పాటు లైన్లలో నిలబడ్డారు. వరద సాయం అప్లికేషన్లు తీసుకోవడం లేదని సెంటర్ల నిర్వాహకులు చెప్పేశారు. ఎందుకు తీసుకోవడం లేదో బాధితులకు తెలీదు. మీసేవ సెంటర్ల వాళ్లకు కూడా సరైన సమాచారం లేదు. ఏడో తారీఖు రమ్మని చెప్పారు మాకు. ఏడో తారీఖు రమ్మని చెప్పి టోకెన్ తీసుకున్నాం. ఆ రోజు ఏడో తారీఖు వస్తే ఈ రోజు మీడియా మొత్తం క్లోజ్ ఉంది. ఎందుకు క్లోజ్ ఉంది? ఎందుకు చేస్తున్నారు గవర్నమెంట్? మేము పొద్దున 4 గంటల నుంచి ఉన్నాం. చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వద్దేసి మేము ఈడ లైన్ లో నిలబడితే మా పిల్లల సంగతి ఏంటి? మా సంగతి ఏంటి? ఈ ఎండనక వాగనక మేము కష్టపడే వాళ్ళం అందరం వచ్చి లైన్ లో నిలబడుతున్నాం. ఎందుకు ఇయ్యట్లేదు? మిషోలని క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేస్తున్నారో మాకు తెలియాలి. ఇంత జరుగుతున్న గ్రేటర్ అధికారులు ఎవరు మాట్లాడలేదు. ఓ ప్రకటనతో చేతులు దులుపుకున్నారు. వరద సాయం కోసం ఎవరు మీసేవ సెంటర్లకు రావద్దని గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటన ఇచ్చారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కాలనీలో తిరుగుతారని, బాధితుల ఇళ్ల దగ్గరకే వచ్చి వివరాలు తీసుకుంటారని చెప్పారు. అన్ని వివరాలు కరెక్ట్ గా ఉంటే అకౌంట్ లో 10,000 డబ్బులు వేస్తామని చెప్పారు లోకేష్ కుమార్. గ్రేటర్ తీరుపై బాధితులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందో మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. వరద సాయం అప్లికేషన్లు తీసుకోవాలని సెంటర్ల దగ్గరే ఆందోళనకు దిగారు. ఆల్వాల్లో బాధితుల నిరసనతో ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. 3 గంటలకు వచ్చినాం సార్. మార్నింగ్ నుంచి లేని 9:30 10:15 కి ఆ పోస్టర్ పెట్టారు. అంటే అది లోపల ప్రింట్ చేసి పెట్టిరనే కదా. వేరే దగ్గర ఈ సేవలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇయ్యారు? అన్ని ఈ సేవ దగ్గర ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇయ్యారు? అంటే మేము కూర్చుని వాళ్ళం, అందరం పిచ్చోళ్ళమా? ఎందుకు క్లోజ్ చేసిర్రు? వచ్చిర్రు, ప్రింట్ చేసిర్రు, పెట్టిర్రు, వెళ్ళిపోయిర్రు. ఒక పేదోనికి, నిజంగా ఇంటికి వచ్చినోనికి ఎవ్వరికి రాలేదు సార్. ఎందుకు రాలేదు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలో చూసుకున్నోడే గాని, ఇంకో నిజంగా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సర్వే చేసి ఇచ్చినారా? సర్వే జరపడానికి కూడా వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది అర్థమైతలేదు. 5వ ఫ్లోర్ వాళ్ళకి 6వ ఫ్లోర్ వాళ్ళకి డబ్బులు పడతాయా చెప్పండి? అది కాన్సెప్ట్. వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి అక్కడక్కడ ఇచ్చుకున్నారు, అది కాదు కదా. కిరాణా షాప్ మొత్తం మునిగిపోయింది, నీళ్లు. మా వెనకాల బిల్డింగ్ లకి ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇవ్వలేదు. 3 రోజులు కానీ ఏమి రాలేదు. వరద సాయం పంపిణీలో మొదటి నుంచి గందరగోళమే. లెక్క పత్రం లేకుండా పనిచేశారు. నిజమైన బాధితులకు పైసా అందలేదన్న విమర్శలున్నాయి. సాయాన్ని అధికార పార్టీ నేతలు, మధ్యవర్తులు మింగేశారని బాధితులు ఆందోళన చేశారు. గ్రేటర్ అంతా ఎక్కడ చూసినా నిరసనలే. దిగొచ్చిన సర్కార్ మీసేవా సెంటర్లలో అప్లికేషన్లు తీసుకుంటామని ప్రకటించింది. ఏ సెంటర్ చూసినా వేలల్లో బాధితులు క్యూ కట్టారు. అదే టైంలో గ్రేటర్ నోటిఫికేషన్ రావటం, సాయం పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరం లేదనడం, తెల్లారేసరికి మాట మార్చేయటం జరిగిపోయాయి. మొత్తానికి వరద సాయానికి బ్రేకులు పడ్డాయి. పేపర్ ఇచ్చినాక సోమవారం రమ్మన్నారు. సోమవారం వెళ్ళా సార్. సోమవారం వెళ్తే డబ్బులు వాపస్ ఇచ్చి బంద్ అయిపోయినాయమ్మ పైసలు అని అందరికీ వచ్చినాయి. ఓట్లు అడుగుతారు సార్, మరి మాకెందుకు ఇయ్యారు పైసలు? మేమేం తప్పు చేసినాం? ఓట్లేసి తప్పు చేసినామా? మీకు పొద్దుగాల 4 గంటల నుంచి లైన్ కట్టినాం మేము. ఇడ ఊడలేక గంజిలేక రాలే సార్. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళకే ఇచ్చారు, ఎవరి గల్లీలలో వాళ్ళకే ఇచ్చారు. ఏ గల్లీలు ఇస్తుంటే ఆ గల్లీ పోతుంటే మాకు సంబంధం లేదు. మీ ఏరియాకు మీ వాళ్ళు వస్తారు, మీ వాళ్ళు తీసుకొని ఇస్తారు. మీ కూడా మీ దిక్కు పోయిన ఎంక్వైరీ చేస్తారు, ఇస్తారన్నారు. వరద వచ్చి మా 2 బండ్లు నానిపోయినాయి. నానిపోయిన కూడా పోయిన నెల 17 తారీఖు నుంచి మీ సేవ చుట్టూ తిరుగుతున్నాను. చిన్న పిల్లలు వదిలిపెట్టుకొని ఎవరు పట్టించుకుంటూ లేరు. తీసుకున్నా వాపస్ ఇచ్చేస్తారు. మీ సేవ కాగితాలు తీసుకున్నా కూడా డబ్బులు మళ్ళీ వాపస్ ఇచ్చేసారు. పొద్దున తీసుకొని మళ్ళీ నైట్ పోతే మేము అప్లై చేస్తలేం, మొత్తం బంద్ అయింది, రావద్దుడికి అని చెప్పి ఎలగొట్టేశారు. బాధితులందరూ ఎక్కడికక్కడ రోడ్లెక్కడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బాధితులందరికీ వరద సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 7వ తేదీ నుంచి అప్లికేషన్లు మళ్లీ తీసుకుంటామని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా అదే చెప్పారు. దాంతో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. ఎన్నికలు అయిపోయాయి. కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ నేను హామీ ఇస్తా ఉన్నా, వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తాం, 100% అందజేస్తాం. అప్పుడు ఎన్నికల బ్యాన్ పోతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళ వివరాలు తీసుకొని పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళకి అందజేస్తాం. ఆ హామీ కూడా ప్రజలకు ఇస్తా ఉన్నా నేను. బ్యాన్ వల్ల ఆగిపోయింది కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే 650 క్రోర్స్ ఇచ్చిన వాళ్ళకి ఇంకో 250 క్రోర్స్ 300 క్రోర్స్ పెద్ద ఇష్యూ కాదు.
ఇంకో లక్ష 2 లక్షల కుటుంబాలు ఆదుకోవడం పెద్ద ఇష్యూ కాదు. వర్షం పడుతూ ఉంటేనే వరద సాయం స్టార్ట్ చేశాం. వి ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 లక్ష పీపుల్ బై వే ఆఫ్ డోలింగ్ అవుట్ 650 కోర్స్ ఆఫ్ రూపీస్. ప్రభుత్వం మాట ఇచ్చిందంటే డెలివర్ చేస్తుంది అనే దానికి సంకేతంగా ఎందుకు చూడరు? డెఫినెట్లీ అక్కడ ఇబ్బందులు అయినాయి, లైన్లు పెద్దగా అయినాయి, నేను కాదంటలేదు. లక్ష పైసలకు మందికి అక్కడ వారికి కూడా పరిహారం అందింది. ఆఫ్టర్ జిహెచ్ఎంసి పోల్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. సో డెఫినెట్ గా ఎలిజిబుల్ ఉండి అర్హులు ఉంటే తప్పకుండా. కేసీఆర్ చెప్పిన 7వ తేదీ రాగానే బాధితులందరూ మీ సేవా సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. కొత్తగా అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళు కొందరైతే ఇప్పటికే అప్లికేషన్లు ఇచ్చి అప్డేట్ కోసం వచ్చిన వాళ్ళు ఇంకొందరు. ఇలా ఎక్కడ చూసినా అవే క్యూలు. గ్రేటర్ అధికారులు చెప్పిన విషయం తెలియక నానా ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయాన్ని 2-3 రోజుల ముందే చెప్తే బాగుండేదని మండిపడుతున్నారు. బాధితులు లైన్లు కట్టే వరకు ఏం చేస్తున్నారో చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. 4న ఫలితాలు వచ్చాయి, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంది. అప్పుడే ఈ విషయాన్ని చెప్తే ఇంత గందరగోళం ఉండేది కాదని ఆరోపిస్తున్నారు బాధితులు. ఆన్లైన్ రేషన్ కార్డ్ కా ఆన్లైన్ 1500 పూరా పైసా కేం డాల్ రే ఘర్ పే ఆకే హమారకు కుచ్ భీ పైసా నహీ మిల్తా ఘర్ కో ఆయే తో కేసర్ ముందక మాట మాట్లాడిండు ఇప్పుడక మాట మాట్లాడుతుండు కేసర్ మాట తప్పది కేసర్ 10000 ఇస్తాని ముందు సవంతకు పెట్టుకోండి స్టార్ట్ అవుతన్నాడు మళ్ళీ ఇప్పుడు మాట తప్పింది కేసర్. బాధితుల్లో చాలా మంది పనులకు పోకుండా మీ సేవా సెంటర్ల దగ్గరకు వచ్చారు. ఇక్కడేమో పని కాలేదు. జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. ఆఫీసర్లు వస్తారని మాత్రమే చెప్తున్నారు. వాళ్లు వచ్చే టైం మాత్రం చెప్పటం లేదు. అధికారులు వచ్చినప్పుడు ఇళ్లలో లేకపోతే సాయం అందదన్న భయం వెంటాడుతోంది. వచ్చిన వాళ్లు ఇంకెన్ని కొర్రీలు పెడతారోనని ఆందోళన పడుతున్నారు బాధితులు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆపేసినామని చెప్పారు. అంతకుముందు మేము ఇట్లానే ఇస్తుండే. లంచం ఇస్తేనే వీలైనదే అప్లై చేస్తారు. లంచం లేకుండా అంటే పని ఏం జరగదు. అంతకుముందు లీడర్స్ కూడా ఇచ్చారు. లీడర్స్ ఏంటంటే లీడర్ చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసారంటే ఇంట్లో ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళు 10 మందికి ఇచ్చేసారు. 1 లక్ష రూపాయలు ఇంటికి ఇచ్చేసారు. ఒక్కొక్కరికి ఇప్పుడు మీకు ఇవ్వాలంటే 5000 కమిషన్ తీసుకుంటారు, 3000 కమిషన్. ఇది మొత్తం ఏంటంటే సిస్టంలో ప్రతి ఒక్కరి దగ్గర లంచం అనేది కంపల్సరీ అయిపోయింది. ఇంటి ఇంటికి వచ్చి ఇస్తా అన్న తర్వాత లీడర్లు వాళ్ళ చుట్టాల దగ్గర తీసుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని కమిషన్లు తీసుకొని 5000 తీసుకొని 5000 ఇవ్వడం, మళ్ళీ 3000 తీసుకొని 7000 ఇవ్వడం, మళ్ళా ఇంటి ఇంటికి 4 మందికి 5 మందికి ఇవ్వడం. ఇప్పటికైనా ఓ పద్ధతి ప్రకారం వరద సాయం పంపిణీ చేయాలని కోరుకుంటున్నారు బాధితులు. నిజమైన బాధితుల్ని గుర్తించి 10000 ఇవ్వాలంటున్నారు. ఓట్లు అయిపోయిన తర్వాత మాట మార్చుడు సరికాదంటున్నారు.